हाय फ्रेंड्स, ना पेरु सुजाता। इप्पुडु मनमु स्वीट बेल्लम अट्लु एला तयारु चेयालो तयारी विधानम अयिते चूद्दामु। नेनैते मार्निंग टाइम लो ओक ग्लास बियान अयिते नानबेट्टेसानंडि। ईवनिंग टाइम लो रेंडु मूडु नीळ्ळ तोटि शुभ्रंगा कडिगेसि मिक्सिंग बौल्लो वेसि मेत्तगा ग्रैंड चेसुकुन्नानु। अलागे ओक ग्लास बियानिकि 100 ग्राम्स बेल्लान्नि अयिते इला रोट्लो दंचि अयिते मेत्तगा पौडर अयिते चेसुकुन्नानंडि। ई मेत्तगा पौडर चेसुकुन्न बेल्लम पोडिनि ई ग्रैंड चेसुकुन्न पिंडिलोकि अयिते कलिपेसुकोवालंडि। ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇందులో ఇలాచి పొడిని యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి। నేను ఎక్కువ కూడా తీసుకోవట్లేదు, ఒక 5 ఇలాచీలు అయితే తీసుకొని రోట్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నానండి। ఈ పౌడర్ చేసిన ఇలాచి పొడిని గ్రైండ్ చేసిన పిండిలో అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। అప్పుడే మనకు బెల్లము ఇలాచి స్వీట్నెస్ అనేది బాగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ మిక్స్ చేసుకున్న పిండిని మూత పెట్టేసి నైట్ అంతా ఉంచుకుంటే మార్నింగ్ మనము అట్లు వేసుకునే టైానికి చాలా మెత్తగా ఉంటాయి, బాగుంటాయండి। ఇప్పుడైతే మార్నింగ్ చేసుకునేటప్పుడు ఇలా మూత తీసి ఓ రౌండ్ అయితే కలుపుకుందాము। ముందుగా స్టవ్ అయితే వెలిగించి మంట అయితే స్లిమ్లో పెట్టుకోవాలండి। నేనైతే బెల్లం అటుకులని నెయ్యితోటైతే చేస్తున్నానండి, ఎందుకంటే నెయ్యితోటి చేస్తే చాలా బాగుంటాయి, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చండి, ఎక్కువ కూడా అవసరం లేదు, ఏదో కొంచెం వేసుకొని చేసుకుంటే సరిపోతుంది। ఇంకా నేనైతే ఒక గంట పిండినైతే ఇట్లా నెమ్మదిగా పెంక మీద వేసేసి స్లోగా తిప్పేస్తున్నాను అన్నమాట, మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా మన దోశ సైజులో అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట। ఇంకా దీని మీద అయితే నేనైతే నెయ్యి అయితే కొంచెం ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట। నెయ్యితోటి అయితే బాగుంటుందనేసి నెయ్యి వాడుతున్నాను। మంటనైతే స్లిమ్లో పెట్టుకోవాలండి। ఇంకా కింద వైపు అయితే అట్లు కాలినట్లు మనకు తెలుస్తుందన్నమాట। ఇంకా నెమ్మదిగా మరోవైపుకి అయితే తిప్పుకోవాలన్నమాట, రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి, మరీ ఎర్రగా కాలినా కూడా టేస్ట్ అనేది పోతుంది। ఇంకా మా ఊర్లో అయితే మా చిన్నప్పుడు అయితే ఒకరి పోటీకి ఒకరైతే బెల్లం అట్లు చేసేవాళ్ళండి, ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకు వేరే పిండి వంటలు చేసే అంత తీరిక ఉండదు కాబట్టి పిల్లలకైతే ఇవే చేసి పెట్టేవాళ్ళు। మా అమ్మ అయితే ఇప్పటికీ నాకు ఇష్టం అనేసి నేను ఇప్పుడు ఊరు వెళ్ళినా కూడా చేసి పెడుతుందన్నమాట। చూడండి ఎంత మెత్తగా ఉంటాయంటే చాలా బాగుంటాయి, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।